అయిపోతుంది. మన దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా పూజలు కొనసాగించేటువంటి మన కైతవ గణేష్ యొక్క పాదపద్మాల నుంచి ఈ అందరూ కూడా ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరు మీ వృత్తుల్లో కానీ మీ చదువుల్లో కానీ మీ ఉద్యోగాల్లో కానీ మీరు అనుకున్నటువంటి అన్ని లక్ష్యాలను కూడా ఏ రకమైనటువంటి విజ్ఞానం లేకుండా విజ్ఞేశ్వరుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలని వారిని ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా మన దేశంలో ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ప్రపంచ దేశాలలో అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలో కొనసాగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతి భయంకరమైనటువంటి సమస్య కరోనా సమస్య. ఈ కరోనా నుంచి మనందరినీ గట్టెక్కించాలని కరోనా మహమ్మారి నుంచి మనకు విముక్తి కలిగించాలని ఈరోజు వినాయక స్వామిని కోరుకుంటూ మన దేశంలో ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలో జరుగుతా ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావాలని ఈ దేశంలో ఉన్నటువంటి 135 కోట్ల మంది ప్రజలు ప్రాణాలు రక్షించే విధంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఫ్రీ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావాలని ఆ శక్తిని మన ప్రేతల ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి విజ్ఞేశ్వరుడు వారిని విజ్ఞేశ్వరుని సందర్భంగా కోరుకుంటూ మన దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అనేక రకాలుగా శాంతి ప్రభుత్వాలు కానీ దెబ్బతీయడం కోసము మన పక్క దేశాలైనటువంటి అనేక కుట్రలు ఇటీవల మనం చూస్తా ఉన్నాము. మన దేశంలో శాంతి భద్రతలు బాగా ఉండాలి. విదేశీ శక్తుల కుట్రలను మనమంతా ఎదుర్కోవాలి. ప్రజలందరూ కూడా మత సామరస్యంతో ఉండాలి. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత శక్తివంతంగా ముందుకెళ్ళాలి. దేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక పరమ వైభవ స్థితికి వెళ్లే విధంగా మరి విజ్ఞేశ్వరుడు గణపతి మహారాజు మన దేశ ప్రజలందరినీ ఆశీర్వదించాలని దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపేటువంటి శక్తిని మరింతగా మన ప్రధానమంత్రికి ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞేశ్వరుడు కోరుకుంటూ ఈ అందరికీ మరొకసారి వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈ యొక్క గైతబ గణపతి ఉత్సవ సంతి ఎత్తులలో గణేష్ ఉత్సవ సంతి దానికి సంబంధించినటువంటి ఆర్యలేదర్స్ అందరూ పెద్దలు గౌరవనీయులు అనేక సంవత్సరాల నుంచి కూడా మరి ఈ యొక్క గణపతి మంటపాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఏ రకమైనటువంటి విజ్ఞానం లేకుండా అందరికీ దర్శనభాగ్యం కల్పిస్తున్నటువంటి మరి సురేష్ గారికి మిగతా వాళ్ళ అలా కార్యవర్గ సభ్యులైనటువంటి మిత్రులు రాజ్కుమార్ గారికి కమిటీ సభ్యులందరూ కూడా నా తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బోలో గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి ఇప్పుడు ఇప్పుడు వారు
సన్మానిస్తున్నారు. మరి వివేక్ గారు, వివేక్ వెంకటస్వామి గారు కూడా వినాయక దీపోత్సవ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఒక రెండు నిమిషాలు చిత్తరాజ్ గారిని కూడా మాట్లాడేసి తీర్చాం. మరి వివేక గారు భగవంతుని ఉద్దేశించిన భక్తులను ఉద్దేశించిన నిమిషం మాట్లాడాలి. జై బోలో గణేష్ మహారాజ్ కీ అన్నా. థ్యాంక్ యూ విశాల్ నిజాన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వినాయకుడిని దర్శించి ఇక్కడికి వచ్చిన వర్షం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సందీప్ యాదవ్ ప్రమోద్ కూడా